వెల్కమ్ టు అలా మీడియా అక్కినేని నాగచైతన్య సమంతల మధ్య విడాకుల అనంతరం చైతు ఏమో గాని సమంత మాత్రం రెస్పాండ్ అవుతుంది ఇద్దరిని ఒక్క గదిలో ఉంచితే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో కత్తులు కటార్లు లేకుండా చూసుకోవాలి అనేలా ఒక షోలో శామ్ చెప్పుకొచ్చింది దీంతో వీరిద్దరి మధ్య గొడవలకు పెద్ద కారణమే ఉంది అనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఆ కారణం ఏమిటి అనేది మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు సమంత సినిమా రిలీజ్ టైంలో లో చైతు కామ్ గా ఉన్నట్లుగా కనిపించినా ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఉంటారు రీసెంట్ గా సినిమా రావడానికి కారణం చేతూనే అనేలా కొన్ని కూడా వైరల్ అయ్యాయి ఇప్పుడు చైతూ సినిమా వంతొచ్చింది ఇక సమంత గేమ్ స్టార్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు దర్శనమిస్తున్నాయి నాగచైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కస్టడీ ఈ సినిమా మే పన్నెండవ తేదీన తెలుగు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది దీంతో ప్రమోషన్స్ లో పాల్గొన్న చై తన లైఫ్ లో ఇప్పటి ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు బాధపడలేదు లేదు నాకెదురైన ప్రతి సంఘటన నుండి కూడా తాను ఏదో ఒక గుణపాఠం నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు చేతు చెప్పినటువంటి ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్న సందర్భంలో సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా టార్చర్ టైప్ అంటూ ఒక పోస్ట్ చేసింది దీంతో వీరిద్దరి మధ్య కవ్వింపు చర్యలు తగ్గలేదు అనేలా టాక్ మొదలైంది సమంత తన ఇన్స్టాలో ఇట్స్ టార్చర్ టైం అంటూ ఐస్ బాత్ రికవరీ పేరుతో ఐస్ ట్యూబ్స్ ఉన్నటువంటి టబ్బులో తాను తాను ఉన్నటువంటి పిక్ ను షేర్ చేసింది అయితే ఇది తనకున్నటువంటి మయోసైటిస్ వ్యాధి రికవరీ నిమిత్తం చేసిందా లేదంటే ప్రస్తుతం తను నటిస్తున్న సిటాడెల్ కోసం చేసిందా అనేది తెలియదు ఎందుకంటే సిటాడెల్లో ఆమె కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తోంది మరి దేనికోసం అనేది క్లారిటీ లేదు కానీ యాక్షన్ మోడ్ అని అంటూ రెండు కూడా జత చేయడంతో ఇది ఖచ్చితంగా చైతూని ఉద్దేశించే అనేలా చైతూ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు చైతూ మాటలు మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో సమంత ఇలా కౌంటర్ ఇచ్చింది అనేలా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రీసెంట్ గా చెవురులో జుట్టు అంటూ ఆమె ఇండైరెక్ట్ గా కొందరిపై పంచులు పేల్చింది ఇప్పుడు బాధ లేదు అంటూ చైతూ అనడం ఇంకా అతని సినిమాకు సంబంధించి మీడియా సమావేశాలు ఇంటర్వ్యూలు జరగవలసి ఉండడంతో దీనిని ఆమె టార్చర్ టైమ్ గా పోల్చిందని అంటున్నారు మరి దీనిపై చైతూ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి